Sangarendilo, ardharatri udriktata chotu chesukundi, rendu vidyarthi sanghala madhya gharshana himsatmakamaindi, ee daadilo vidyarthi sangham jilla karyadarshiki teevra gayalayyayi. Spruha tappi padipoyina atanni Sangareddy jilla aspatriki tarlincharu. నేడు విద్యార్థి సంఘం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఉండటంతో సంగారెడ్డిలో ఆ సంఘం కార్యకర్తలు జెండాలు కడుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా వచ్చిన మరో విద్యార్థి సంఘం కార్యకర్తలు వారిపై దాడికి దిగారు. మరోవైపు పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భద్రతా కట్టుదిట్టం చేశారు. సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? శ్రావణి, ఈరోజు విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు సంగారెడ్డి జిల్లా వేదిక అయింది. అయితే సంగారెడ్డి జిల్లా ప్లీనరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లను విద్యార్థి సంఘం అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి జెండాలు కడుతుండటంతో మరో విద్యార్థి సంఘం నాయకులు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఇరు వర్గాల మధ్య, ఇటు రెండు విద్యార్థి సంఘాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఓ విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి నాయకునిపై, జిల్లా కార్యదర్శిపై అవతలి విద్యార్థి సంఘం దాడి చేయడంతో అతని తలపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. దీంతో వెంటనే హుటాహుటిన అతని తోటి విద్యార్థి సంఘ నాయకులు అతన్ని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు రెండు వర్గాలను చెదరగొట్టడం జరిగింది. అదేవిధంగా నేడు ప్లీనరీ సమావేశాలు ఉండడంతో మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంగారెడ్డి జిల్లా పోలీసులు మాత్రం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ గొడవ కావడంతో మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా వాహనదారులు కావచ్చు కాస్త టెన్షన్ పడ్డటువంటి పరిస్థితి. దారిలో మరోవైపు ఆటోపై కూడా దాడి చేసి అద్దాలు పలగొట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. దీంతో మాత్రం కాస్త సంగారెడ్డి జిల్లాలో అయితే ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.